హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో విడుదలైన సూపర్వైజర్ హస్బెండ్ అనే చైనీస్ హిస్టారికల్ రొమాంటిక్ కామెడీ డ్రామా ఎక్స్ప్లనేషన్ ని చూడబోతున్నాము స్టోరీ స్టార్టింగ్ లో మన హీరోయిన్ గురించి ఇంట్రొడక్షన్ ఇస్తారు హీరోయిన్ ఎప్పటికన్నా సరే వాళ్ళ కంట్రీలోనే ఒక బిగ్గెస్ట్ యాక్ట్రెస్ అవుదామని కలకంటూ ఉంటుంది కానీ ప్రస్తుతం మాత్రం తన ఒక కిస్సింగ్ గైడ్ లేదా ఒక స్టంట్ డబల్ అంటే పెద్ద పెద్ద హీరోయిన్ తన ఒక డూప్ లాగా పనిచేస్తుంది వర్షం పడుతున్న ఓ రాత్రి హీరోయిన్ ఇంటికి వెళ్తున్న టైంలో బాయ్ అనే ఒక మిస్టీరియస్ పర్సన్ అయితే మన హీరోయిన్ ని ఆపి తన చేతిలో ఒక కామిక్ బుక్ ను అయితే పెట్టి అయిపోతాడు ఇంటికి వచ్చాక ఏంటా బుక్ అని తెలుసుకోవడానికి హీరోయిన్ ఆ స్టోరీని చదువుతున్న టైంలో సడన్ గా వెదర్ చేంజ్ అవుతుంది ఇంట్లో ఉన్న లైట్స్ అన్ని కూడా ఫ్లిక్కర్ అవడం మొదలు పెడతాయి హీరోయిన్ కి బయమేసి నుంచునే సరికి తను ఆ కామిక్ బుక్ వరల్డ్ లోపలికి అయితే వచ్చేస్తుంది హీరోయిన్ ఇప్పుడు వేరే ప్రపంచంలోకి వచ్చేసి ఉంటుంది ఇది గేమింగ్ వరల్డ్ అప్పుడే బాయ్ కూడా అక్కడ ప్రత్యక్షమై మన హీరోయిన్ కి చెప్తాడు ఈ గేమింగ్ వరల్డ్ లో మన హీరోయిన్ మెయిన్ ఫీమేల్ లీడ్ అంట ఇకపై నుంచి హీరోయిన్ ఎవరినైతే కలవబోతుందో వాళ్ళందరూ కూడా ఈ గేమ్ కి సంబంధించిన ఏదో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయి ఉంటాడు ఆర్ అయి ఉంటుంది ఈ గేమ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నింటిని కూడా చెప్తూ ఈ గేమ్లో మన హీరోయిన్ దగ్గర ఒక సూపర్ పవర్ ఉందని తను పెట్టే ప్రతి ఒక్క ముద్దు కూడా పాయిజన్ని క్యూర్ చేయగలుగుతుందంట కానీ తన యొక్క ఫస్ట్ కిస్ ఒక బైండింగ్ ఎఫెక్ట్ తో వస్తుంది అంటే హీరోయిన్ పెట్టే ఏ కిస్ అయినా సరే ఎంత డేంజరస్ పాయిజన్ అన్నా సరే క్యూర్ చేయగలుగుతుంది దానికి మించి హీరోయిన్ తన ఫస్ట్ కిస్ని ఆలోచించి పెట్టాల్సి ఉంది ఎవరికి పెడుతుంది అనే విషయం కూడా ఇక్కడ చాలా వాల్యుబుల్ ఎందుకంటే ఈ గేమ్లో హీరోయిన్కి హీరోయిన్ కి ఒక ఇంపార్టెంట్ మిషన్ అయితే ఉంటుంది ఆ మిషన్ ప్రకారం తను ఈ గేమ్లో ఉన్న మెయిల్ ప్రొటాక్నిస్ వెతకాలి ఆ మెయిన్ లీడింగ్ ఎవరో కాదు ఈ రాజ్యం యొక్క ప్రిన్స్ అయి ఉంటాడు ప్రిన్స్ ని వెతికిన తర్వాత అతన్ని ప్రేమలో పడేసి అతనికి ముద్దు పెట్టి అతన్ని పెళ్లి చేసుకుందంటే హీరోయిన్ తిరిగి మళ్ళీ తన ఒరిజినల్ ప్రపంచానికి వెళ్ళిపోగలుగుతుంది అంతేకాకుండా హీరోయిన్ కి ఇంకొక బంపర్ ఆఫర్ కూడా తగులుతుంది అక్కడ తను వాళ్ళ కంట్రీ యొక్క లీడింగ్ యాక్టర్స్ కూడా అయిపోగలుగుతుందంట అబ్బాయి బోడీ గేమ్ కంప్లీట్ చేస్తే నాకు జాక్పోట్ తగిలేలా ఉందని హీరోయిన్ ఎగ్జైట్ అయ్యి ప్రిన్స్ ని వెతకడానికి బయలుదేరుతుంది పొరపాటున రాకూడ్ ని ఒక రూమ్ లోపలికి అయితే వచ్చేస్తుంది బికాస్ ఈ రూమ్ లో అయితే గేమ్ కి సంబంధించిన నాస్టిక్ విలన్ క్యారెక్టర్ ఇప్పటికి ఇప్పుడే హీరోయిన్ కళ్ళ ముందు ఎవరినో మర్డర్ చేసి చంపేస్తాడు హీరోయిన్ కి చాలా భయం వేస్తుంది వాళ్ళందరి దగ్గర నుంచి పారిపోదాం అనుకునే లోపే డోర్ క్లోజ్ అయిపోతుంది హీరోయిన్ అలా పడుతూ పడుతున్న టైంలోనే తన దగ్గర నుంచి ఏదో ఒక చిన్న బ్యాగ్ అయితే కింద పడిపోతుంది ఏంటదా అని వాడొచ్చి ఆ బ్యాగ్ ని పైకి లేపేసరికి అతను కళ్ళు తిరిగి కింద పడిపోతాడు బికాస్ ఆ బ్యాగ్ లో పాయిజన్ ఉందంట గాడ్స్ అందరూ కూడా మా బాస్ నే చంపడానికి ట్రై చేస్తామని హీరోయిన్ పైన అటాక్ చేద్దాం అనుకుంటారు కానీ ఈ లోపే హీరోయిన్ కి ఈ గేమ్ లో ఉన్న తన సూపర్ పవర్ గురించి గుర్తు రావడంతో వెంటనే వెళ్లి అతనికి ఒక ముద్ర అయితే పెట్టేస్తుంది అతని పాయిస్ క్యూర్ చేసి అతన్ని మళ్ళీ ఈ విలన్ క్యారెక్టర్ మన మూవీ యొక్క హీరో అయి ఉంటాడు హీరో అని పిలుచుకుందాము హీరోయిన్ మర్చిపోయి ఉంటుంది తన ఫస్ట్ కిస్ ఆలోచించి మాత్రమే పెట్టాల్సి ఉందని ప్రింట్స్ కి పెట్టాల్సిన ముద్దు కాస్త హీరోకి పెట్టేయడంతో హీరోయిన్ పొరపాటు చేసేసి ఉంటుంది తన ఫస్ట్ కిస్ వల్ల జరిగే ఆ బైండింగ్ ఎఫెక్ట్ మన హీరోతో ముడిపడిపోతుంది ముడి పడిపోతుంది మెలకు వచ్చిన తర్వాత హీరో హీరోయిన్ చంపేద్దాం అనుకుంటాడు కానీ అతను ఎంత ట్రై చేస్తున్నా మన హీరోయిన్ కనీసం హర్ట్ కూడా చేయలేకపోతాడు అప్పుడు హీరోయిన్ కి గుర్తొస్తుంది ఇంద తను పరిగెడుతూ ఈ రూమ్ లోపలికి వచ్చే టైంలో ఒక డాన్సర్ అమ్మాయిని గుర్తుకుంది ఆ అమ్మాయి దగ్గర నుంచి ఈ పాయిజన్ బ్యాగ్ అయితే మన హీరోయిన్ దగ్గరికి వచ్చిందేమో అని హీరోయిన్ గెస్ట్ చేస్తుంది సో హీరోయిన్ అనుమానం మొత్తం ఇప్పుడు డాన్సర్ గర్ల్ పైన పడుతుంది కానీ హీరో మాత్రం హీరోయిన్ మాటల్ని అస్సలు వినిపించుకోడు నమ్మకం అస్సలు కుదరకపోయేసరికి మన హీరోయిన్ తీసుకువచ్చి ఒక రూమ్ లో పడేసి అయితే లాక్ వేసేస్తాడు హీరోయిన్ దగ్గరికి బ్యాగ్ అయితే వచ్చి నువ్వు తప్పు చేసావు ముద్దు పెట్టాల్సింది ప్రిన్స్ కి అయితే నువ్వు ఎందుకు వీడికి వచ్చి ముద్దు పెట్టావు ప్రిన్స్ కి కాకుండా నువ్వు ఇంకెవరికి ముద్దు పెట్టడం వల్ల నువ్వు ప్రస్తుతానికి చేయాల్సిన మొదటి పని ఏంటంటే ఎవరికైతే కిస్ చేసావో వాడి నుంచి వీళ్ళంతా తొందరగా దూరంగా వచ్చాయి వాడి నుంచి విడిపోయి తొందరగా ప్రింట్స్ ని కలిసి అతన్ని ప్రేమలో పడేయడానికి ట్రై చేయని చెప్పి అయితే వెళ్ళిపోతాడు హీరోయిన్ కి తెలుస్తుంది తను హీరోకి ముద్దు పెట్టిన ప్రతిసారి కూడా తనకి రివార్డ్ పాయింట్స్ వస్తాయంట ఆల్రెడీ ఒక ముద్దు అయిపోయింది కాబట్టి కొన్ని రివార్డ్ పాయింట్స్ వచ్చి ఉంటాయి హీరోయిన్ ఆ రివార్డ్ పాయింట్స్ ఒక ఇన్విజిబిలిటీ డ్రెస్ అయితే కొనుక్కుంటుంది ఆ డ్రెస్ ని తన పైన వేసుకొని ఊరంతా తిరుగుతుంది ఎవరు హీరోయిన్ చూడలేకపోతున్నారని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత హీరో బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఉంటే దొంగతనంగా బాత్రూమ్ లోపలికి అయితే దూరిపోతుంది హీరో ఎలాగో ఇప్పుడు మన హీరోయిన్ ని చూడలేడని హీరోయిన్ అనుకోవడం వల్ల రెండు పీతలు అయితే తీసుకొచ్చి అతని బాత్ టబ్ లో వేసేస్తుంది కానీ హీరో హీరోయిన్ పట్టేస్తాడు ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడికి ఎందుకు దూరావు వీటిని ఎందుకు నా బాత్ లో వేస్తున్నావు అని అడిగితే ఏం లేదు సార్ మీకోసం లేట్ నైట్ స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను చాలా టేస్టీ గా ఉంటాయి అందుకే అక్కడ వేసానని అంటుంది ఆహా నేను నీకు అంత పిచ్చోళ్ళకి అనిపిస్తున్నా ఏంటి నా బాత్ర లోనే రెండు పీతలు వేసి మళ్ళీ స్నాక్స్ అని పిచ్చి కబుర్లు చెప్తావా మళ్ళీ మన హీరోయిన్ ని తీసుకొచ్చి రూమ్ లో పడేసి లాక్ చేసేస్తాడు హీరో హీరోయిన్ చంపేద్దాం అనుకుంటే అతను వల్ల కావట్లేదు అతను హీరోయిన్ పైన చేయి కూడా వేయలేకపోతున్నాడు హీరోయిన్ హీరోయిన్ ఎప్పుడు ప్రమాదంలో ఉన్నా సరే హీరో మాత్రం అక్కడ ప్రత్యక్షమై మన హీరోయిన్ ని కాపాడాల్సి వస్తుంది ఇది వాళ్ళిద్దరి మధ్యన ఉన్న బైండింగ్ ఎఫెక్ట్ వల్ల జరుగుతుంది హీరో ఒక పార్టీకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఎలాగో హీరోయిన్ ఇంట్లో ఒకతే పడుంది ఇంట్లో కూర్చొని ఖాళీగా ఏం చేస్తుందని హీరోయిన్ ని కూడా తన ఫేక్ గర్ల్ ఫ్రెండ్ గా ఆ పార్టీకి అయితే తీసుకొని వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు హీరోయిన్ కి రావడం అసలు ఇష్టం లేదు అందుకే హీరో మినిస్టర్స్ అందరితో ముచ్చట్లు పెడుతున్న టైం ని అడ్వాంటేజ్ ఈ ప్లేస్ నుంచి తప్పించుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటుంది కానీ తను అలా వెళ్తున్న టైంలోనే ఎవరో హీరోయిన్ వెనక్కి కొట్టి తనని కిడ్నాప్ చేస్తారు చూస్తే హీరోయిన్ కిడ్నాప్ చేసింది ఇంకెవరో కాదు డాన్సర్ గర్ల్ ఇంకా తన మనిషి అయి ఉంటారు డాన్సర్ గర్ల్ ఎందుకో మన ని చంపేద్దాం అనుకుంటుంది కానీ ఒక్కసారి చంపుదాం అనుకునే టైం కి మన హీరోయిన్ అడ్డుపడి ఉంటుంది కాబట్టి ముందు ఆ అడ్డుని తొలగించుకుందాం అనుకునింది అందుకే హీరోయిన్ లేపేయడానికి ఇప్పుడు మన హీరోయిన్ కిడ్నాప్ చేశారు బట్ హీరోయిన్ కి కూడా హీరో పైన ఏం ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మీరే నాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి నేనే హీరోని చంపేస్తాను మీకెందుకు అంత శ్రమ అని అంటుంది కానీ వాళ్ళిద్దరు మన హీరోయిన్ మాటల్ని అస్సలు వినిపించుకోరు నమ్మరు కూడా బికాస్ ఇందాకటి పార్టీలో హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా ఒక క్యూట్ కపల్ లాగా యాక్టింగ్ చేస్తున్నారు కాబట్టి అంటే అది యాక్టింగ్ అని వీళ్ళకి మనకే తెలుసు వీళ్ళిద్దరికి అది యాక్టింగ్ అని తెలియదు కదా వీళ్ళిద్దరు నిజమైన కపుల్ ఏమో అని అనుకుంటున్నారు ఇప్పుడు కూడా హీరోయిన్ తప్పించుకోవడానికి ఇలాగ సోది కబుర్లు చెప్తూ ఉందని అనుకున్నారు ఇంకా వీళ్ళని బ్లఫ్ చేసే వేరే దారి హీరోయిన్ కి కనిపించకపోవడంతో హీరోయిన్ తన దగ్గర ఉన్న మిగిలిన రివార్డ్ పాయింట్స్ అన్నిటిని కూడా ఒక మ్యాజిక్ పిల్ కోసం వాడేస్తుంది ఈ పిల్ హీరోయిన్ కి చాలా స్ట్రెంగ్త్ ఇచ్చేసరికి వాళ్ళిద్దరిని గాల్లోకి ఎగరేసేస్తుంది కానీ ఆ మ్యాజిక్ పిల్ యొక్క స్ట్రెంత్ పవర్ మొత్తం పూర్తిగా తగ్గిపోయాక ఒక బండోడైతే మన హీరోయిన్ ముందుకు వచ్చి నించుంటాడు వాడిని హీరోయిన్ ఎదిరించలేకపోతుంది కరెక్ట్ టైం కి హీరోయిన్ సేవ్ చేయడానికి అయితే హీరో ఆ ప్లేస్ కి వచ్చేస్తాడు ఇంకెన్ని రోజులని హీరోయిన్ హీరో వాళ్ళ ఇంట్లోనే పడేస్తుంది హీరోయిన్ కి కూడా ఈ గేమింగ్ వరల్డ్ లో ఒక ఇల్లు ఉందంట హీరోయిన్ కూడా ఒక సొంత చెల్లు ఉందంట ఆ చెల్లి పేరు లియాన్ హీరోయిన్ ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి లియాన్ ని కలుస్తుంది లియాన్ కి వాళ్ళ అక్క అంటే చాలా ఇష్టం లియాన్ ప్రెసెంట్ ఇప్పుడు ఒక రొమాంటిక్ నోవెల్ రాస్తుందంట ఇందక్కడ పార్టీలో హీరోయిన్ ఇద్దరు కూడా చాలా క్లోజ్ గా ఉండడం చూసి తనకి ఈ ఐడియా వచ్చి ఉంటుంది ఒక నోవెల్ రాద్దామని అందుకే ఈ నోవెల్ యొక్క మెయిన్ క్యారెక్టర్స్ ని కూడా మన హీరోయిన్ గా హీరోయిన్ పేర్లని పెట్టి వాళ్ళిద్దరిని సెట్ చేస్తుంది కూడా హీరోయిన్ కి లియాన్ చేస్తున్న పని అసలు నచ్చకపోవడంతో నన్ను ఎందుకే మెయిన్ క్యారెక్టర్ గా పెట్టావు అది కూడా నాస్టి విలన్ క్యారెక్టర్ ని నా ఆపోజిట్ మెయిన్ లీడ్గా పెట్టావు నాకు అసలు ఇదంతా నచ్చట్లేదు అని అంటే అక్క ప్లీజ్ కోఆపరేట్ అక్క ఈ స్టోరీ మొత్తం పూర్తి చేసిన తర్వాత లాస్ట్ కి మీ ఇద్దరు పేర్లని కూడా మార్చేసి పబ్లిష్ చేస్తానులే ఏం టెన్షన్ పడుకు నో వరీస్ అని అంటుంది హీరోయిన్ మిషన్ ఏంటి ప్రిన్స్ కి దగ్గర అవ్వాలి అందుకే తర్వాత రోజు హీరోయిన్ ప్రిన్స్ ని కలవడానికి అతని రాజభవనానికి వస్తే హీరోయిన్ గేట్ దగ్గర ఆపేస్తారు కానీ ప్రిన్స్ కళ్ళు హీరోయిన్ వాళ్ళ చెల్లి లియాన్ పైన పడతాయి అతనికి లియాన్ ని చూసి చూడగానే లఫెట్ ఫస్ట్ సైడ్ కలుగుతుంది అనుకుంటా వీళ్ళిద్దరు అక్క చెల్లెలని తెలిసేసరికి హీరోయిన్ కూడా లో లోపలికి రానిస్తాడు హీరోయిన్ అతని ప్యాలెస్ లో ఏదో ఒక జాబ్ చేయడానికి ఇక్కడికి వచ్చిందేమో అని ఫ్రెండ్స్ కొంచెం అతిగా ఆలోచించడం వల్ల హీరోయిన్ కి అతని రాజభవనంలో పని మంచి పోస్ట్ ఇస్తాయని అంటాడు వాడి మాటలు విన్న తర్వాత హీరోయిన్ కి మండుతుంది అయినా సరే కంట్రోల్ చేసుకుంటుంది బికాస్ తనదే అవసరం కాబట్టి ఇదే టైం కి కొంతమంది ఎనిమిస్ వీళ్ళ రాజ్యం పైన అటాక్ చేస్తారు హీరో ఆ ఎనిమిస్ అందరితో ఫైట్ చేస్తున్న టైంలో అండ్ వెపన్ అయితే అతని బాడీ కి తగులుతుంది దాని వల్ల పాయిజన్ మన హీరో బాడీలోకి మరొకసారి వెళ్లడంతో అతను వీక్ అయిపోతూ ఉంటాడు ఇంకో ఒక మన హీరోయిన్ ఆపకుండా ఈ ప్రింట్స్తో ముచ్చట్లు పెడుతూ ఉంటే ఆ ప్రింట్స్ ఆపకుండా అతని గురించిన గొప్పలని చెప్పుకుంటూ ఉంటాడు ఈ రాజ్యంలో ఉన్న అమ్మాయిలందరూ కూడా నా కోసం ఏమేం చేస్తారు నా కోసం పడి చచ్చిపోతారు నా అందం కోసం వాళ్ళు ఎంతకైనా దిగజారిపోతారని హీరోయిన్కి హీరోయిన్ కి ఇరిటేషన్ పెరిగిపోతుంది తిక్కల ప్రింట్స్ వాగుతున్న వాగుడిని వింటూ ఉంటే అక్కడ యుద్ధ భూమిలో హీరో ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా హీరోయిన్ ఏదో ఒక ఫోర్స్ అయితే ఆ యుద్ధ భూమి వరకు లాక్కొని వచ్చేస్తుంది హీరో డేంజర్లో ఉన్నాడని తెలుసుకొని హీరోయిన్ వెంటనే అతనికి ఒక కిస్ అయితే పెట్టేస్తుంది దీనివల్ల హీరో ప్రాణాలు కూడా సేవ్ అవుతాయి హీరోయిన్కి కూడా రావాల్సిన రివార్డ్ పాయింట్స్ వచ్చేస్తాయి ఇదంతా కూడా లియాన్ చూస్తూ మాకు ఎంత రొమాంటిక్గా ముద్దు పెడుతుందని ఇవన్నింటినీ కూడా తన స్టోరీ బుక్లో రాస్తూ ఉన్న టైంలోనే ప్రిన్స్ తన దగ్గరికి వచ్చి హే నాటీ గర్ల్ నా గురించే కదా రాస్తున్నావు ఎంత అందంగా ఉంటే మాత్రం అందరు అమ్మాయిలు నా గురించి ఆలోచిస్తారు నన్నే కోరుకుంటే నేను మాత్రం ఎవరికి లొంగుతాను చెప్పు అందరూ నన్నే కావాలనుకుంటారు కానీ నేను మాత్రం నిన్ను కావాలనుకుంటున్నాను నిజం చెప్పాలి అంటే మీ అక్క కన్నా నువ్వే నా కళ్ళకి కత్తిలా కనిపిస్తున్నావు ఎందుకు నీ దృష్టిలో నా గురించి ఏమనుకుంటున్నావో చెప్పు అని ఆపకుండా లోడ లోడ వాగుతాడు వాడి బిహేవియర్ ఇంకా వాడు మాట్లాడే విధానం మొత్తం మన లియానికి చాలా చిరాకు తెప్పిస్తాయి వరెస్ట్ బిహేవియర్ వీడు ప్రిన్సల్ అవుతున్నాడు అనుకోని అక్కడిని చిరాకు పడైతే వెళ్ళిపోతుంది హీరో వాళ్ళ పైన దాడి చేసిన మనుషుల్లో నుంచి ఒకడిని పట్టి కొట్టి వాడిని అడుగుతాడు అసలు మీరు ఎవరికి సంబంధించిన వాళ్ళు మా రాజ్యం పైన ఎందుకు అటాక్ చేయడానికి వచ్చారని అప్పుడే మనకి తెలుస్తుంది వీళ్ళందరూ కూడా డాన్సర్ గర్ల్ యొక్క గ్రూప్ కి చెందిన వాళ్ళు అని ఎందుకు డాన్సర్ గర్ల్ మల్టిపుల్ టైమ్స్ మన మెయిన్ క్యారెక్టర్స్ పైన అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉందో మనకి త్వరలోనే తెలియబోతుంది వాడు ఒకే ఒక మాట చెప్తాడు ఇంకొన్ని రోజుల్లో ప్రిన్స్ హీరోయిన్ తో పాటు మీరందరూ కూడా చనిపోబోతున్నారు అందరి చావు మా చేతిలోనే రాసి పెట్టుందని అందుకే హీరో వెంటనే హీరోయిన్ ని ప్రొటెక్ట్ చేయడానికి అయితే వచ్చేస్తాడు చూస్తే హీరోయిన్ తైతి కల్పనలని చేస్తూ ఉంటుంది ప్రిన్స్ తినే ఫుడ్ లో ఎప్పుడు పాయిజన్ ని కలుపుతుంది ఎందుకంటే అతనికి ఆ పాయిజన్ ఫుడ్ ని తినిపించిన తర్వాత అతని బాడీలోకి వెళ్ళిన పాయిజన్ ని క్యూర్ చేయడానికి అతనికి ఒక ముద్దు పెట్టిందంటే హీరోతో ఉన్న పైన ఎఫెక్ట్ పోయి వీళ్ళిద్దరూ మూడిపడతారు కాబట్టి ఆ తర్వాత తన మిషన్ కూడా సక్సెస్ఫుల్ అవుతుంది తను తిరిగి తన ప్రపంచానికి కూడా వెళ్ళిపోవచ్చని పెద్ద ప్లాన్ వేసేస్తుంది కానీ పాప చేస్తున్న తింగర్ పనులన్నింటినీ కూడా మన హీరో అయితే నోటీస్ చేసి ఆమె దగ్గరికి వచ్చి ప్రిన్స్ కన్నా ముందు ఆ ఫుడ్ ఐటమ్ ని అతని తినేస్తాడు హీరోయిన్ కి తప్పదు మళ్ళీ ప్రిన్స్ కి పెట్టాల్సిన ముద్దుని హీరోకి పెట్టాల్సి వస్తుంది కంటిన్యూస్ గా ఒకే రోజు బ్యాక్ టు బ్యాక్ రెండు ముద్దులు పెట్టడం వల్ల తన ఎనర్జీ అయిపోయి ఉంటుంది హీరోయిన్ ఎగ్జాస్ట్ అవ్వడం వల్ల తను కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక్కడతో లెవెల్ వన్ అయిపోయిందని ఇష్టం మనందరికీ కూడా చెప్తూ లెవెల్ టూ ని స్టార్ట్ చేస్తుంది లెవెల్ టూ మెయిన్ క్యారెక్టర్స్ అన్నిటికీ కూడా చాలా కఠినంగా ఉండబోతుంది లెవెల్ టూ లో మనకి రాజ్యం యొక్క క్వీన్ అని ఇంకొక రూత్లెస్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు ఇక్కడే మనకి ఇంకొక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది హీరో ఇంకెవరో కాదు ఈ క్వీన్ యొక్క సొంత మనవడే అంట కానీ క్వీన్ కి మన హీరో అంటే అస్సలు ఇష్టం లేదు చిన్నప్పటి నుంచే చాలా ద్వేషం ఉండేది అందుకే హీరో పేరుని కూడా మార్చేసి అతను కాబోయే ప్రిన్స్ అయినా సరే అతని పదవిని అతనికి దక్కనివ్వకుండా చేసి అతని ఎంబ్రాయిడరీ డిపార్ట్మెంట్ ఏదో ఒక చిన్న జాబ్ చేసుకోమని పంపించేసి ఉంటుంది ఇప్పుడు కూడా క్వీన్ కావాలని హీరో తప్పుకి నిందని అతని పైన మోపి జైల్లో అరెస్ట్ అయ్యేలా చేస్తుంది హీరోని మరింత హర్ట్ చేయడానికి కాకపోతే హీరో ఇంకా హీరోయిన్ గత కొన్ని రోజులుగా కొంచెం క్లోజ్ గా ఉన్నారని ఆమె నోటీస్ చేసి ఉంటుంది అందుకే ఇప్పుడు ప్రిన్స్ కి ఆర్డర్ వేస్తుంది హీరోయిన్ ని ప్రిన్స్ పెళ్లి చేసుకోవాలని ప్రిన్స్ కి ఏమో లియాన్ అంటే ఇష్టం అయినా సరే క్వీన్ యొక్క ఆర్డర్ ని అతను పాటించకపోతే అతనికి అస్సలు బాగుండదని అతనికి బాగా తెలియడం వల్ల హీరోయిన్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు సర్ప్రైజింగ్లీ హీరోయిన్ ఈ ప్రింట్స్ ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది అక్కడున్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతారు ఈ విషయం జైల్లో ఉన్న మన హీరోకి తెలిసి అతను చాలా కోపం తెచ్చుకుంటాడు ఎలాగైనా సరే జైలు నుంచి ఎస్కేప్ పై మన హీరోయిన్ ని కలిసి ఆమె ఎందుకు ఈ డెసిషన్ తీసుకుందో అడుగుదాం అనుకుంటున్నాడు బాయ్ హీరోయిన్ ని కలిసి ఇప్పటికన్నా నువ్వు రైట్ డెసిషన్ ని తీసుకున్నావు ఎన్ని రోజులు టైం వేస్ట్ చేసావు నువ్వు వెంటనే ప్రింట్స్ ని పెళ్లి చేసుకొని అతనితో హ్యాపీ లైఫ్ ని లీడ్ చేయి ఏదో ఒక రోజు మళ్ళీ తిరిగి ఒరిజినల్ ప్రపంచానికి వెళ్ళిపోతావు అక్కడ ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ని చూస్తావని అంటాడు కానీ మన హీరోయిన్ వేరొక ప్లాన్ లో ఉన్నట్టుగా తన నవ్వుని చూస్తేనే మనకి ఏదో అర్థమవుతుంది హీరోయిన్ ప్లానింగ్ ఏంటో కాదు పెళ్లి రోజున తను పెళ్లి కూతురు కూర్చోవాల్సిన ప్లేస్ లో లియాని ని పెడదాం అనుకుంటుంది లియాన్ ఇంకా ఇద్దరు కూడా రెడీ అయ్యి వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చోని ఉన్న టైంలో ఆ డాన్సర్ గర్ల్ అయితే అక్కడికి వచ్చి అకస్మాత్ గా పైన చాలా దారుణంగా అటాక్ చేసి వాళ్ళని డిఫెండ్ చేసుకునివ్వకుండా చేసి మరి వాళ్ళిద్దరిని ఆన్ ద స్పాట్ చంపేస్తుంది హీరో కూడా జైలు నుంచి తప్పించుకొని హీరోయిన్ దగ్గరికి వస్తాడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఎమోషనల్ రీయూనియన్ అయితే అవుతుంది ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా క్వీన్ కన్ఫరెంట్ చేయడానికి ఆమె ప్యాలెస్ కి వస్తారు అదే టైం కి డాన్సర్ గర్ల్ కూడా అక్కడికి వస్తుంది ఇక్కడే మనందరికీ కూడా అర్థమవుతుంది ఈ డాన్సర్ గర్ల్ ఇంకెవరో కాదు క్వీన్ కింద పని చేస్తూ ఉన్న ఒక స్పెషల్ ఏజెంట్ అని క్వీన్ డాన్సర్ గర్ల్ కి ఆర్డర్ చేసి ఉంటుంది ఇంకా లియాన్ ఇద్దరిని కూడా చంపేయమని లెక్క ప్రకారం ప్రిన్స్ కూడా క్వీన్ యొక్క సొంత మనవుడు అయి ఉంటాడు ఆమెకి ఎలాగైనా సరే ఆ క్వీన్ పదవి అలా జీవితాంతం కావాలి ప్రిన్స్ ఇంకా హీరో ఒకవేళ వాళ్ళిద్దరికి పద్దెనిమిది ఏళ్ళు వచ్చేస్తే వాళ్ళు ఆ పదవిని తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎలాగైనా సరే వాళ్ళిద్దరి యొక్క అడ్డుని తొలగించుకొని శాశ్వతంగా తనే ఈ రాజ్యం మొత్తాన్ని రూల్ చేద్దాం అనుకుంది ముందు ప్రిన్స్ అడ్డుని తొలగించుకుంది కాబట్టి హీరో కూడా తన ప్యాలెస్లోనే లోనే ఉన్నాడు సో ఇప్పుడు హీరో అడ్డుని కూడా తొలగించేమని తన సోల్జర్స్ ఇంకా డాన్సర్ గర్ల్ అందరికి ఆర్డర్ చేస్తుంది ముందైతే సోల్జర్స్ అందరితో ఫైట్ చేయడానికి హీరో చాలా ట్రై చేస్తాడు కానీ సోల్జర్స్ అందరి యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉంది వాళ్ళందరూ మన హీరో కన్నా చాలా బలవంతుల్లా ఉండడంతో హీరో వాళ్ళందరూ ముందు కూడా ఓడిపోతాడు లాస్ట్ కి వాళ్ళే హీరో ఇంకా హీరోయిన్ ఇద్దరిని కూడా చంపేస్తారు సో మన నలుగురు మెయిన్ క్యారెక్టర్స్ అయిన హీరో హీరోయిన్ ప్రిన్స్ ఇంకా లియాన్ నలుగురికి నలుగురు కూడా చనిపోవడం వల్ల ఈ గేమ్ ఇక్కడితోనే ఓవర్ అయిపోతుంది సిస్టమ్ మనందరికీ కూడా సర్ప్రైజ్ ఇచ్చేలా ఫస్ట్ అటెంప్ట్లో హీరోయిన్ మిషన్ని అకంప్లీష్ చేయలేకపోయింది కాబట్టి హీరోయిన్ యొక్క సెకండ్ అటెంప్ట్ స్టార్ట్ అవ్వబోతుందన్నట్టుగా చెప్తుంది అంటే బేసికలీ ఫర్ ఎగ్జాంపుల్ మనం సర్ఫస్ ఆర్ టెంపుల్ రన్ ఆడినప్పుడు ఒక గేమ్ ఆడతాం ఓడిపోయామంటే రెండోసారి ఆడతాం కదా సెకండ్ టైం ఓడిపోయినా సరే మళ్ళీ థర్డ్ టైం ఆడతాం కదా అలా అలసిపోయినంత వరకు ఆడతాము అచ్చం అలానే హీరోయిన్ కూడా ఇప్పుడు తన మిషన్ని ఫస్ట్ టైం అకంప్లీష్ చేయలేకపోయింది కాబట్టి ఈ గేమ్ అయిపోయింది సెకండ్ టైం అదే గేమ్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది లెక్క ప్రకారం సెకండ్ టైం వీళ్ళ నలుగురు ఆడుతున్న ఈ గేమ్ లో వాళ్ళకి పాత మెమరీస్ ఏమి కూడా గుర్తుండకూడదు కానీ సర్ప్రైజింగ్లీ వీళ్ళ నలుగురికి నలుగురు కూడా పాత మెమరీస్ అన్నిటిని గుర్తు తెచ్చుకోగలుగుతారు ప్రీవియస్లీ వాళ్ళు ఎలా చనిపోయారు వాళ్ళ జీవితంలో ఏం జరిగిందని అన్ని విషయాలు గుర్తు రావడంతో ఈసారి జాగ్రత్తగా క్వీన్ ని ఎదిరించాలనుకొని క్వీన్ ని ఎలాగన్నా ఓడించాలని నిర్ణయించుకుంటారు నలుగురు కూడా ఫుల్ బిందాస్ గా చేయడానికి పని పాట ఏం లేనట్టు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఒకే చోట కూర్చొని తింటూ కబుర్లు చెప్పుకొని బోల్డ్ టైం పాస్ చేస్తూ ఉంటారు కానీ వన్ ఫైన్ టైం వాళ్ళైతే క్వీన్ దగ్గరికి వెళ్లి క్వీన్ని ఈసారి ధైర్యంగా ఎదిరించగలుగుతారు ఆల్రెడీ ప్రీవియస్ టైం వాళ్ళు చేసిన మిస్టేక్స్ అన్ని వాళ్ళకి గుర్తున్నాయి ఎలా చనిపోయారో కూడా వాళ్ళకి తెలుసుంటుంది కాబట్టి ఈసారి అవి జరగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు క్వీన్ని ఆఖరికి ఓడించేసి క్వీన్ ని చంపేయగలుగుతారు సో సెకండ్ అటెంప్ట్ లో హీరోయిన్ తన మెయిన్ ఆబ్స్టాకిల్ ని ఎదిరించేసి దాన్ని దాటి ముందుకు రాగలిగింది క్వీన్ లాంటి ఒక రూత్లెస్ క్యారెక్టర్ అడ్డుని తొలగించుకున్న తర్వాత హీరోయిన్ ఇప్పుడు ఎలాగైనా ప్రిన్స్ ని పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది కానీ హీరోయిన్ మాత్రం ప్రిన్స్ ని పిక్ చేయకుండా హీరోని మాత్రమే ప్రేమించి అతన్ని పెళ్లి చేసుకుంటుంది వాళ్ళిద్దరికి ఫస్ట్ నైట్ కూడా అవుతుంది తర్వాత రోజు పొద్దున్నే హీరోయిన్ లేచి లేఖంగానే తను చూస్తే మళ్ళీ తన ఒరిజినల్ మోడర్న్ వరల్డ్ కి టెలిపోర్ట్ అయిపోయి ఉంటుంది హీరోయిన్ ఫస్ట్ టైం బాయిని ఎక్కడైతే కలిసిందో అక్కడికే వచ్చి మళ్ళీ ప్రత్యక్షం అయ్యేలా చేద్దాం అనుకుంటుంది ఎన్నిసార్లు చిట్టుకు వేసినా సరే అతను అక్కడ రాకపోవడంతో హీరోయిన్ చాలా బాధపడుతుంది ఆమె ఇప్పుడు హీరోని చాలా ఎక్కువగా మిస్ అవుతుంది అందుకే అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటే హీరోయిన్ నుంచి ఎవరో పిలుస్తుంది సౌండ్ రావడంతో తిరిగి చూస్తే మన హీరో అయితే అక్కడికి వచ్చేసి ఉంటాడు హీరోయిన్ పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని గట్టిగా హక్ చేసుకుంటుంది హీరోయిన్ ఎలా అయితే వాళ్ళ ప్రపంచానికి వచ్చిందో ఈ సారి అతను శాశ్వతంగా పర్మనెంట్ గా వీళ్ళ ప్రపంచానికి వచ్చేసాడంట ఇంకా వాళ్ళిద్దరు కూడా జీవితాంతం కలిసే ఉందామని నిర్ణయించుకుంటారు ఇద్దరు అలాగా హక్ చేసుకుని చాలా బాధపడి సంతోషం కూడా పడతారు లాస్ట్ సీన్ లో హీరోయిన్ కళ్ళు తెరుస్తుంది తన కళ్ళ ముందు చాలా పెద్ద మూవీ డైరెక్టర్ తో పాటు బోల్డెంత మంది కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అందరూ కూడా ఉంటారు అసలు తను ఇక్కడికి ఎలా వచ్చిందని ఏమి అర్థం కాక చూస్తూ ఉంటే డైరెక్టర్ మాత్రం మన హీరోయిన్ తెగ పొగొడుతూ మీరు చాలా బాగా వర్క్ చేశారు ఈ డ్రామా యొక్క షూటింగ్ పూర్తయిపోయింది ఖచ్చితంగా మన డ్రామా చాలా పెద్ద హిట్ అవుతుందని అంటాడు హీరోయిన్ ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉంటుంది వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు నేను జస్ట్ ఒక కిసింగ్ గైడ్ని మాత్రమే కదా అని వాళ్ళని అడిగినప్పుడు ఏంటి మేడం ఇంత పెద్ద మూవీ యాక్ట్రెస్ అయ్యి ఉండి మీరు మాతో ఇలాంటి జోకులు వేస్తూ ఉన్నారు అయినా సరే మీరు కిసింగ్ గైడ్ ఏంటి మీరు కంట్రీ యొక్క లీడింగ్ యాక్ట్రెస్ మా సినిమాకి మీరు డేట్లు ఇవ్వడమే మాకు చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాము అలాంటిది మీరు మాతో ఇలా జోకులు కూడా వేస్తున్నారంటే మేము ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామో అని హీరోయిన్కి ఒక పెద్ద షాక్ని తగిలిస్తారు ప్రతి ఒక్కరు కూడా మన హీరోయిన్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతూ ఉన్నారు ఈ పాయింట్లోనే మనకి అర్థమవుతుంది ఆ మిస్టీరియస్ మ్యాన్ అయిన బై ప్రామిస్ చేసినట్టే మన హీరోయిన్ మళ్ళీ తిరిగి తన ప్రపంచానికి వచ్చేసరికి తన వాళ్ళ కంట్రీలోనే బెస్ట్ ఫీమేల్ యాక్ట్రెస్గా అవుతుందని చెప్పు ఉంటాడు కదా హీరోయిన్ కూడా అచ్చం ఇప్పుడు అదే స్టేజ్ని ఎంజాయ్ చేయబోతుంది లాస్ట్ సీన్లో మనకి ఆ డైరెక్టర్ ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా వాళ్ళ షూటింగ్ పూర్తయిపోవడంతో ఒక ఫైనల్ పిక్చర్ని తీసుకుంటూ ఉన్నట్టు చూపించి ఈ సినిమాని ఎండ్ చేస్తారు ఎలా ఉంది ఈ స్టోరీ హీరోయిన్ మోడర్న్ వరల్డ్ నుంచి గేమింగ్ వరల్డ్ కి వెళ్తుందంట అక్కడ బోల్డ్ నాన్ ప్లేయబుల్ క్యారెక్టర్స్ ని కలుస్తుంది అక్కడ హీరోయిన్ కి ఒక చెల్లి కూడా ఉంటుంది గేమింగ్ వరల్డ్ లో చెల్లి ఇంకొక నోవెల్ ని రాస్తుంది ఆ లో కూడా మన హీరోయిన్ కా హీరోయిన్ మెయిన్ ఫీమేల్ లీడ్ ఇంకా మెయిల్ లీడ్ గా పెట్టి స్టోరీ ని కంటిన్యూ చేసింది ఆ తర్వాత హీరోయిన్ మళ్ళీ తిరిగి తన ప్రపంచానికి వచ్చేసిన తర్వాత ఈ కంట్రీ లో చాలా పెద్ద హీరోయిన్ అయిపోయింది వైట్ ఇంట్రెస్టింగ్ మీ అందరికి ఈ స్టోరీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి నా ఎక్స్ప్లనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్లో ఉంచుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా వెంటనే చూసేయగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్